చిత్తూరు జిల్లా కుప్పంలో పాప మిస్సింగ్ కేసు సుఖాంతమయ్యింది. కుప్పం మండలం కంగుంది గ్రామానికి చెందిన చిన్నారి జోషిక జాడను పోలీసులు గుర్తించారు. గత 2 రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారిని పోలీసులు అడవిలో గుర్తించి తల్లిదండ్రులు చెంతకు చేర్చారు. కుప్పం మండలం కంగుంది నక్కలగుట్ట గ్రామానికి చెందిన మణికుమార్తె జోషిక గత శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోవడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో వెంటనే స్పందించిన కుప్పం అర్బన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి రెస్క్యూ టీం స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్నప్పటి నుంచి రాత్రి పవళ్లు సరిహద్దు ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. దీంతో ఎట్టకేలకు ఈ రోజు ఉదయం కంగుంది నుండి 10 కిలోమీటర్ల దూరంలోని అమ్మపురం అటవీ ప్రాంతంలో పాప ఆచూకీ కనుగొన్నారు. కాగా పాప అక్కడికి ఎలా వెళ్లింది, ఎవరు తీసుకెళ్లారు అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా చిన్నారి తండ్రి కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తమ పాపను ఎవరో కిడ్నాప్ చేస్తుంటారని పోలీసులు ఒక్కసారిగా విచారణ వేగవంతంగా చేపట్టడంతో భయంతో అటవీ ప్రాంతంలో వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులని పట్టుకుంటామని అర్బన్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. ఎట్టకేలకు చిన్నారి ఆచూకీ కనుగొన్న పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఆ రోజు మన కుప్పంలో కూడా అగ్నికుండం జరిగింది. దాంట్లో మేము బందోబస్తులో ఉన్న సమయంలో మాకు రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఈ నక్కలగుంట అని చెప్పి ఒక చిన్న హ్యామ్లెట్ విలేజ్, కంగుంది దగ్గర ఉన్న హ్యామ్లెట్ విలేజ్, అక్కడ జోషిక అని చెప్పి ఒక 4 సంవత్సరాల అమ్మాయి తప్పిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఆ సమాచారాన్ని మేము కర్నూలు మన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ నిశాంత్ రెడ్డి ఐటీఎస్ గారికి తెలియజేయడం అయింది. సార్ గారు వెంటనే సూచనలు ఇచ్చినారు. ఏమనంటే వెంటనే చుట్టుపక్కల వాటర్ పాయింట్స్ ఉన్నాయి సార్ అని చెప్తే మీరు ఫైర్ సర్వీస్ వాళ్ళకి రిక్వజిషన్ ఇచ్చేసి ఆ నీళ్ళలో చెక్ చేయండి అంటే వాళ్ళు పాతాల భైరవ్ అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి నైట్ అంతా చెక్ చేస్తున్నారు. అక్కడ లేదని చెప్తే లేదు మరీ చెక్ చేయండి అంటే నిన్న ఉదయం కూడా మేము అక్కడ నీళ్ళన్నీ కూడా మోటార్లు పెట్టి తోడేయడం జరిగింది. ఒక 4-5 కుంటల్లో అక్కడ అమ్మాయి ట్రేస్ కాలేదు. ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఏదైనా పొరపాటున ఆ రోజు హెవీ రెయిన్ పడింది, ప్లస్ గాలి విపరీతంగా ఉంది. ఆ గాలి తట్టుకోలేక ఏదైనా కుంటల్లో పడిందనే ఉద్దేశంతో మొన్న నైట్ నిన్న అర్లీ మార్నింగ్ లోపల అంత కుంటలన్నీ క్లియర్ చేస్తున్నాం ఫైర్ సర్వీస్ వాళ్ళని చెప్పి. అక్కడ ఏది లేదు, మరీ ఇమ్మీడియట్గా ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇట్లా కుంటల్లో కూడా ట్రేస్ కాలేదు అంటే సరే డాగ్ స్క్వాడ్ పంపిస్తానని చెప్పినారు. డాగ్ స్క్వాడ్ పంపిస్తానని చెప్పి ఎస్టీఎఫ్ పార్టీ స్పెషల్ పార్టీ, తర్వాత గుడుపల్లి ఎస్ఐని, తర్వాత టీఏడబ్ల్యూ టీమ్ అని ఉంటారు, టెక్నికల్ అనాలిసిస్ వింగ్ అని చెప్పి అక్కడ టవర్ లొకేషన్స్ తీస్తారు. ఆ టీమ్ని వీళ్ళందరినీ కూడా మాకు ఈ ఎస్టీఎఫ్ పార్టీని వీళ్ళందరినీ కూడా పంపడం జరిగింది. వెంటనే నిన్న మాకు డాగ్ స్క్వాడ్ నుంచి ఒక డాగ్ వచ్చింది, అది బెల్జియన్ మెలోయిస్ అని చెప్పి ఒక చాలా హైలీ క్వాలిఫైడ్ డాగ్ అనమాట, ట్రాకర్ డాగ్. ఆ ట్రాకర్ డాగ్ ఏం చేసిందంటే వర్షం పడిన సందర్భంలో కూడా ఏం చేసిందంటే ఈ అమ్మాయి బట్టలు తీసుకున్నాం ఇంట్లో నుంచి, ఆ డాగ్కి పెడితే ఆ డాగ్ సెంట్ బట్టి ఫారెస్ట్ ఏరియాకు మాకు లీడ్ చేసింది అనమాట. ఎస్పీ గారికి చెప్పినాం వెంటనే ఇట్లా ఫారెస్ట్ ఏరియాకు లీడ్ చేసిందంటే ఎస్టీఎఫ్ పార్టీని పెడతాను, నువ్వు దగ్గర ఉండి కూంబింగ్ చేసేయండి అని చెప్పినాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్తో నిన్న ఉదయం 7 గంటల నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఉదయం 11-12 గంటల వరకు మొత్తం ఆ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా జల్లెడ పట్టడం జరిగింది. లాస్ట్కి ఈ అమ్మాయి అంబాపురం అని చెప్పి ఆ ఫారెస్ట్ ఏరియాలో మేకలు అన్నీ ఉన్నాయి, ఆ ఏరియాలో ట్రేస్ అయిపోయింది, తీసుకొని వచ్చినాము బాగా. కానీ ఒకటేమంటే 4 ఇయర్స్ ఈ అమ్మాయి చాలా ధైర్యంగా ఉంది, భయపడలేదు, ఏడ్చడం కూడా లేదు, హెల్త్ కూడా ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ ఆమెని హాస్పిటల్ తీసుకొని పోయి ఇదైపోయింది, ఏమి డిహైడ్రేట్ అయింది, ఎండకు బాగా వడదెబ్బ తగిలినట్టుంది. కొంచెం లైట్గా ట్రీట్మెంట్ ఇచ్చేసి తల్లిదండ్రులు పంపిస్తాం. ఈ హోల్ క్రెడిట్ గోస్ టు ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎస్పీ గారి ఏబుల్ గైడెన్స్లో, తర్వాత మనకు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు మేము ఈ పాపని వితిన్ 36 అవర్స్ ట్రేస్ చేయడం జరిగింది. చాలా విశాలమైన ఫారెస్ట్, ఈ ఇన్స్ట్రక్షన్స్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ లేకపోయింటే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత ఒక్కొక్కరు ఒక్క మాట చెప్పడము, మళ్ళీ మా మీద ప్రెజర్ పడడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అమ్మాయి ఇంకోటి ఏమంటే 4 ఇయర్స్ అమ్మాయి కాబట్టి మాకు కూడా విపరీతమైన ప్రెజర్ ఉండింది. ఆ పాప ఎక్కడికి పోయింది, ఏమైంది, మీడియా బృందానికి నా నమస్కారాలు. 11/4/2022 5:50 మా కుమార్తె కనపడలేదు. ఆ తర్వాత వెంటనే చుట్టుపక్కల బావులు కుంటలంతా చూసినా కనపడలేదు. ఆ వెంటనే కుప్పం ఎస్ఐ సార్ కాల్ చేశాను. సార్ వెంటనే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు.
ఆ వెంటనే వాళ్ళు జాతరలో బందోబస్తులో ఉన్నా కూడా ఎస్ఎస్ఆర్ని పంపించి చుట్టుపక్కల చూసినారు, అయినా దొరకలే. మళ్ళీ 10 గంటల సమయంలో కుప్పం స్టేషన్కి వచ్చినాము. ఆ తర్వాత ఎస్ఎస్ఆర్ సిఐ సార్ తొమ్మిదికి వచ్చి మళ్ళీ 12 గంటల సమయంలో చూశారు చుట్టుపక్కల, అయినప్పటికీ ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ టైంలో ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చి వాటర్ అంతా తీసి చూశారు, అయినప్పటికీ దొరకలే. ఆ మరుసటి ఉదయం వచ్చి మళ్ళీ ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చినారు, డాగ్ స్క్వాడ్ వచ్చింది, అది చూశారు. మళ్ళీ టవర్ డంప్ వాళ్ళు వచ్చి చూశారు, అయినప్పటికీ క్లూ దొరకలేదు. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రదేశం మొత్తం అడవినంతా చూసినప్పటికీ కూడా దొరకలేదు. భారీ వర్షాలు పడింది. పాపనైతే మాకు అనుమానమైతే ఉంది, ఎవరో తీసుకుపోయినారు. చుట్టూ అలర్ట్ చేసినందువల్ల పోలీస్ వాళ్ళు ఎక్కువ ప్రెజరు అలర్ట్ వల్ల వాళ్ళు తీసుకొచ్చి రాత్రి అడవిలో వదిలిపెట్టినట్లున్నారు. దీని మీద అయితే పూర్తిగా దర్యాప్తు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాము. అనుమానం అయితే మాకు పక్కాగా ఉంది. దీంట్లో ఎవరెవరో ఇన్వాల్వ్మెంట్ అయినారు, ఏదేమైనా కుప్పం ఎస్ఐసార్కి సిఐసార్కి అలాగే మిగతా సిబ్బందికి జిల్లా యంత్రాంగానికి అందరికీ రాత్రి పగలు కష్టపడి అనుక్షణం పనిచేసినారు. ఎస్ఐసార్ ఎప్పటికప్పుడే ఫోన్ చేసి నన్ను అడిగేవారు, మనీ ఏమైనా క్లూ ఉందా ఏమీ అడుగుతుంది చాలా అడిగారు. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగానికి కుప్పం పోలీస్ వారికి ఎస్ఐసార్కి సిఐసార్కి మిగతా సిబ్బందికి అంతా పేరు పేరున రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను.